అనంతపురం జిల్లా ధర్మవరం జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి చిలక మధుసూదన్ రెడ్డి స్థానిక ఆర్డీఓ కార్యాలయం ఎదుట రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని ధర్నా చేపట్టారు. ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించకుండా రైతుల భూముల్లో ప్రభుత్వం పన్నులను ఏ విధంగా ప్రారంభిస్తుందంటూ అనంతపురం జిల్లా ధర్మవరం రైతులు ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మధుసూదన్ కు వినతి పత్రం ఇస్తూ అధికారిని ప్రశ్నించారు. రైతుల దగ్గర నుంచి రైతులకు నష్టపరిహారం డబ్బులు చెల్లించకుండా ల్యాండ్ అక్విజిషన్ చేస్తున్నారు ప్రభుత్వ అధికారులు. ఇది మంచిది కాదు, ఎందుకంటే రైతులు ఎంతో ఆశలు పెట్టుకుంటారు ఆ భూముల మీద. వాళ్ళకి వెంటనే నష్టపరిహారం చెల్లించాలి, ఎందుకంటే గ్రామసభ పెట్టకుండా ల్యాండ్ అక్విజిషన్ చేయడం చాలా తప్పు. ఇది గతంలో కూడా ఇంత అమౌంట్ ఇస్తాం, ఇంత డబ్బులు ఇస్తామని చెప్పి రైతులు నచ్చ చెప్పుకొని భూములు స్వాధీనం చేసుకుంటారు. కానీ ఇక్కడ రైతులకు ఎంత ఇస్తామని కూడా చెప్పకుండా ఏదో మేము ఇస్తాం, 2 లక్షలు ఇస్తాం, 8 లక్షలు ఇస్తామని చెప్పి మభ్య పెట్టుకుంటూ పచ్చని పొలాలను కూడా పచ్చని చెట్లన్నింటినీ కూడా కూలదోశారు. అవన్నీ కూడా వీడియోలు ఉన్నాయి, ఎందుకంటే ఇది మంచిది కాదు. వెంటనే రైతులకు న్యాయం చేయండి. ఒక్కొక్క రైతుకు వచ్చి ఎకరాకు 25 లక్షల రూపాయల ప్రకారం రైతులకు నష్టపరిహారం చెల్లిస్తూ ఆ యొక్క భూముల్లో ఉన్నటువంటి చెట్టు ప్రతి చెట్టుకు కూడా నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇంతవరకు మన యొక్క రాష్ట్రంలో అయినా దేశంలో అయినా రైతుల్ని ల్యాండ్ అక్విజిషన్ అంటేనే వాళ్ళ ఫస్ట్ వాళ్ళ బ్యాంకులకు అకౌంట్ కానీ వాళ్ళకి డబ్బులు చెల్లించే చేసుకుంటారు. కానీ ఇక్కడ అలా జరగలే. రైతుల్ని భయపెట్టుకుంటా వాళ్ళను ఏదో వాళ్ళు నచ్చంటే భయమో భక్తిగా వాళ్ళు భయపెడితే ఏమవుతుంటే భయపడి ఏదో మా డబ్బులు ఇస్తారు లేదని చెప్పేసి లొంగిపోయి సరే స్వామి ఎంతో కొంత తీయండి అంటారని చెప్పేసి ఆ విధంగా లొంగ తీసుకునే కోసం వాళ్ళ యొక్క భూముల్లోకి ప్రవేశించి వాళ్ళ చెట్లన్నీ కూడా పడగొట్టారు. మామిడి చెట్లు అయితేనేమి, టేక్ చెట్లు అయితేనేమి కూడా ఇచ్చేశారు. ఇది మంచిది కాదు. వెంటనే గ్రామసభ పెట్టండి, వాళ్ళకి ఎంత నష్టపరిహారం ఇస్తారో మేము 25 లక్షలు డిమాండ్. ఎందుకంటే ధర్మవరంలో ఎక్కడైనా 1 కోటి రూపాయలు తక్కువ లేదు భూమి. అలాంటిది మినిమం 25 లక్షలన్నా ప్రతి రైతుకు న్యాయం జరగాలి. అదేవిధంగా పోతలనాయకపల్లి, ముందు కూడా పోతలనాయకపల్లి ఇదే విధంగా జరిగింది. ఒక రైతు అకౌంట్లో 5 లక్షలు ఇచ్చారు. అక్కడ లక్షల రూపాయలు పోతూ ఉన్నాయి అక్కడ భూములు. అక్కడ పోతలనాయకపల్లి రైతులకు అయితేనేమి, అదేవిధంగా రేగాటిపల్లి రైతులకు ఒక రైతుకు మినిమం ఎకరాకు 25 లక్షల రూపాయలు చెల్లించి వాళ్ళ భూముల్లోకి మీరు ప్రవేశించాలా, అంతవరకు మీరు ఆ భూముల్లోకి ప్రవేశించకూడదని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. ఇదే విధంగా కొనసాగితే ఖచ్చితంగా మేము నిరసన కార్యక్రమాలు మీ యొక్క చెప్పాను. ఇప్పుడు కూడా నేను చెప్పిన అధికారులకు డెఫినెట్గా చెప్పి ఆర్డీఓ గారు కూడా సార్ మీకు మేము ఒక వారం రోజులు చూస్తాం, మీకు వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వకపోతే తప్పకుండా